హలో సుధీర్ వర్మ గారు. హలో బ్రదర్. చాలామంది అంటే ఇంట్లో ఉండేటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు సొంతగా ఏదైనా బిజినెస్ పెట్టుకొని అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వెళ్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకేంటంటే సోర్సెస్ దొరకవు, ఏ విధంగా వెళ్తే బాగుంటుందో అనేటువంటి ఐడియా రాదు. వాళ్ళకి తెలిసిందల్లా చేతి వంటలు. ఎస్. సో స్నాక్స్ ఐటమ్స్ గురించి కనుక చేస్తే, ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఇంట్లో ఉండి ఆ బిజినెస్ చేసుకుందాం అనుకుంటే ప్రొసీజర్ ఏంటి, ఏ విధంగా వెళ్ళొచ్చు అంటారు, అండ్ దాని టర్న్ ఓవర్ని ఏ విధంగా ఉంటుంది, ఎలా ప్రమోట్ చేసుకోవాలంట? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఈ స్నాక్స్ ఇండస్ట్రీ ఇవాళ మనం లేస్ కానీ కుర్కురే కానీ చూసుకుంటే వీటి మార్కెట్ షేరు చాలా మేజర్ అనమాట. అంటే 90% మార్కెట్ని ఈ రెండు బ్రాండ్సే క్యాప్చర్ చేస్తున్నాయి. థింగ్ ఏంటంటే పిల్లల అలవాటు, బయటకు వచ్చారంటే కంపల్సరిగా లేసు లేదా కుర్కురే అడుగుతారు. ఈ కొంచెం ఒక 6-7 ఇయర్స్ 10 ఇయర్స్లోపు పిల్లలు అందరూ కూడా కామన్గా తింటారు అది. బట్ ఎంతవరకు హెల్దీ అంటే కాదు. మనం చాలా వీడియోస్ చూసాం, అట్లా ఏ కెమికల్స్ కలుపుతారో తెలియదు. దాని కుర్కురేని మనం లైట్ చేస్తే చిన్న ఫైర్లా వస్తుంది. అవును. సో ఒక ఖాళీ ఐటమ్ అంటే అందులో ఏముందో మనకు తెలియదు. సో దాని తాలూకా హెల్త్ ప్రిస్క్రిప్షన్ అనేది మనం ఎగ్జాక్ట్గా మెజర్ చేయలేము. అండ్ మీరు అడిగినట్టు చాలామంది హోమ్ మేకర్స్, మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఈ పిండి వంటల అన్నింటిలో సిద్ధహస్తులు. దాని గురించి మాట్లాడాల్సిన పనే లేదు, ఎందుకంటే చేసే ఐటమ్స్ అంత బాగుంటాయి. అయితే ఈ రెండింటిని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మనం ఎలా దీన్ని ఒక బిజినెస్ ఐడియా కింద ఎలా చూడొచ్చు అంటే, ఫస్ట్ థింగ్, మన ఇండియన్ స్నాక్స్కి ఒక అడ్వాంటేజ్ ఉందండి. ఈరోజు చాలా స్నాక్స్ కానీ స్వీట్స్ కానీ చూసారా, అన్ని స్వీట్ షాపుల్లో దొరుకుతున్నాయి. ఒబ్బట్లని, పూతరేకులని, చెగోడీలు, జంతికలు అన్ని స్వీట్ షాపుల్లో దొరుకుతున్నాయి. ఒకప్పుడు ఎక్కువ ఉండేవి కాదు. అవును. స్వీట్ షాపుల్లో కొన్ని స్పెషల్ స్వీట్స్ లిమిటెడ్గా మాత్రమే ఉండేవి. బట్ ఇవాళ ఇంట్లో చేస్తున్న ప్రతి ఐటమ్ షాప్ నుంచి తెచ్చుకుంటున్నాం. దీనికి కారణం ఏంటంటే, ఓకే, మనకున్న వర్క్ షెడ్యూల్స్ బిజీ ఇదంతాను, బట్ పిల్లలు ఈ 10 ఇయర్స్ ఏజ్ పిల్లల్ని కనుక మనం ఫోకస్ చేసుకుంటే ఈ హెల్దీ స్నాక్ అనే ఐడియాని మనం లాంచ్ చేసుకోవచ్చు. హెల్దీ స్నాక్ ఏంటంటే, ఇందాక మనం చెప్పినట్టు ఇండియన్ స్నాక్స్లో ఉన్న మేజర్ అడ్వాంటేజు ఈ జంతికలు, చెగోడీలని, చెక్కలని, కొన్ని స్వీట్స్, సున్నుండలు, ఇవి హెల్త్కి చాలా మంచివి. అందుకే మన పూర్వం చూసారు, ఇవి ఎంత తిన్నా మనుషులు సన్నంగానే ఉండేవారు. అవును. ఈ హెల్త్ ఇది చాలా హెల్దీ స్నాక్ అనమాట. మనం చేసే స్వీట్ ఐటమ్స్ కానీ హాట్ ఐటమ్స్ కానీ చాలా మంచివి. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. సెకండ్, ఒంటికి మంచిది. ఎందుకంటే రెగ్యులర్ ప్రొడక్ట్స్తోనే వాటిని తయారు చేస్తారు, మంచి మంచి పప్పులతోటి, దినుసులతోటి. బట్ కుర్కురే లేసు దేంతో తయారవుద్దో మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. వాళ్ళు చెప్పడం ఏదో ఒకటి చెప్తారు, ఎగ్జాక్ట్గా దేంతో తెలియదు. సారీ, ఇప్పుడు ఆ కంపెనీస్ని మనం బ్లేమ్ చేయడం కాదు, కానీ ఆల్టర్నేటివ్గా మనం ఏం చేయొచ్చు. సో ఈ కాన్సెప్ట్లో పిల్లలు ఇష్టపడే విధంగా కొన్ని స్నాక్ డిజైన్స్, రెసిపీస్ కనుక మనం ప్రిపేర్ చేసుకొని, అవునే మంత్లీ సబ్స్క్రిప్షన్, ఒక ఇంట్లో పిల్లలు ఉన్న ఇంట్లో నెలకి ఒక కిట్ ఇచ్చేస్తాం. ఇవి ఇన్ని వస్తాయి, ఒక చెగుడలు ఇన్ని వస్తాయి, జంతికలు ఇన్ని వస్తాయి, చెక్కలు ఇన్ని వస్తాయి, సున్నుండ్లు ఇన్ని వస్తాయి, పూతరేకులు ఇన్ని వస్తాయి. అదొక బాక్స్ లాగా, ఒక సబ్స్క్రిప్షన్ బాక్స్ లాగా, ఈ 10 ఇయర్స్లోపు పిల్లలు ఏ ఇళ్ళల్లో అయితే ఉన్నారో వాళ్ళకి కనుక మనం ఒక సబ్స్క్రిప్షన్ కింద అందించగలిగితే, ఎవ్రీ మంత్ దాని మీద 1000 రూపీస్ తీసుకోండి. ఎందుకంటే పిల్లలు, మనం ఒక షాపింగ్ మాల్కి వెళ్ళామంటే, సినిమా థియేటర్కి వెళ్ళామంటే 2000-3000 ఏం కాకుండా ఎగర కొట్టేస్తారు. అవును. ఈ స్నాక్స్ మీద. బట్ 1000 రూపీస్ పెద్ద అమౌంట్ కాదు. ఒక టెస్ట్ ట్రయల్ కింద ఇనీషియల్గా ఒక 100 హౌసెస్కి ఇచ్చామనుకోండి, అది ఒక 1 లక్ష రూపీ దాకా అమౌంట్ జనరేట్ అవుతుంది. ఇది బాగుంది అనుకోండి, చాలామందికి చెప్పడం మొదలు పెడతారు వాళ్ళే. అండ్ పిల్లలు తింటే ఫుడ్ క్వాలిటీ బాగుంటుంది. ఎందుకంటే మనం ఒక పెద్ద ఫ్యాక్టరీలో తయారైన ఫుడ్కి, ఇంట్లో ప్రాపర్గా జెన్యున్గా హైజీన్గా చేసిన ఫుడ్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇంట్లో చేసిన దానికి టేస్ట్ బాగుంటుంది. అండ్ దగ్గర వాళ్ళు, తెలిసిన వాళ్ళు కాబట్టి తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ రకంగా ఈ మంత్లీ స్నాక్ సబ్స్క్రిప్షన్ అనే ఐడియాని మనం కనుక ఇంప్లిమెంట్ చేసి మెల్లమెల్లగా సబ్స్క్రిప్షన్స్ పెంచుకుంటే దీని మీద మంచి అమౌంట్ కనిపిస్తుంది. పెరిగాయి అనుకోండి, మనం ఇద్దరు ముగ్గురు వర్క్ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. అంటే 4-5 కలిసి ఒకే దగ్గర చిన్న కిచెన్ లాగా ఏర్పాటు చేసుకొని ఈ ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసి ఉండే కాలనీలోని, అపార్ట్మెంట్లోని అందరికీ సేల్ చేశారనుకోండి, వీళ్ళకి ఒక పక్కన ఎంప్లాయ్మెంటు, మనీ మేకింగ్ జరుగుతుంది, పిల్లలకి ఒక పక్కన హెల్త్ కూడా రికవరీ అవుతుంది. ఒక హెల్దీ స్నాక్ సబ్స్క్రిప్షన్ ఇచ్చినట్టు ఉంటుంది. దీనికి ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి చాలా తక్కువ అండి. ఒక 10,000-20,000లో కనుక ఇనీషియల్, జస్ట్ ఆ కిచెన్ సెటప్, ముడి సరుకు, నూనె, 20-30,000 ఏదైనా పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఫస్ట్ మంత్ కనుక 100 మందిని ఎగ్జాక్ట్గా ఫోకస్ చేస్తే ఎలా, శాంపుల్ సెలెక్షన్ ఏ విధంగా ఉంది? శాంపుల్ సెలెక్షన్, మనకి చాలా మెనూ ఉంది కదా, వెరైటీస్ చాలా ఉన్నాయి ఇందులోని. సో పిల్లల్ని కనుక్కోవాలి ముందు. మీ పిల్లలు ఏ రకం, ముందు కొన్ని టెస్ట్కి అన్నీ ఇవ్వాలి శాంపుల్కి అలవాటు చేయడానికి. తర్వాత ఏది ఎక్కువ ఇష్టపడుతున్నారు, ఏది తక్కువ ఇష్టపడుతున్నారు, దాన్ని బట్టి రేట్స్ అవి పెంచుకోవడం, తగ్గించుకోవడం చూసుకొని, యావరేజ్గా ఒక ఇంటికి 1000 రూపాయలకి మనం స్నాక్ అమ్మగలిగితే ప్రతి మంత్ కూడా,
ఆ బిజినెస్ అనేది అలా ఎక్స్పాండ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రూరల్ ఇండియాలో తెలిసిందే కదా, మనం మన పల్లెటూరుకి వెళ్ళినప్పుడు అక్కడ దొరికే స్నాక్ చాలా బాగుంటుంది. అది సిటీలో మీరు ఎంత స్వీట్ షాప్లో ట్రై చేసినా ఆ టేస్ట్ రాదు. అవును, థింగ్ ఏంటంటే ఇక్కడ బల్క్లో చాలామంది చేస్తారు, అక్కడ ఇంట్లో హైజీన్గా చేస్తారు. సో అందుకు ఆ స్నాక్ అనేది మంచిదన్నమాట. ఓకే, సో గేటెడ్ కమ్యూనిటీస్ని టార్గెట్ చేయొచ్చా, లేదంటే ప్రాసెస్ ఏ విధంగా టార్గెట్ చేసి వెళ్ళొచ్చు? బేసిక్గా సార్ ఏ బిజినెస్ చూసుకున్నా ఇవాళ మనం ప్రైమ్ ఫోకస్ ఎప్పుడూ కూడా ఇద్దరు పేరెంట్స్ వర్కింగ్ అయితే వాళ్ళే మన టార్గెట్ కస్టమర్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, ఇద్దరు వర్క్ చేస్తున్నారు అనుకోండి, పిల్లల్ని ఇంట్లో చూసుకోవడానికి చాలా తక్కువ మంది ఉంటారు, కేర్లో ఉంచడం ఎక్కడ ఉంచడం, వీళ్ళకి వంట చేసుకోవడానికి టైం ఉండదు, స్నాక్స్ అవి చేయడానికి అసలు టైం ఉండదు. సో డిఫాల్ట్గా వెళ్ళి బయట ఏ ఐటమ్స్ దొరికితే సూపర్ మార్కెట్ నుంచి అవి తెచ్చేస్తారు. సో ఇలాంటి టార్గెట్ కస్టమర్స్ని మనం చూసుకుంటే మీరు చెప్పినట్టు గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్లు, మెట్రో సిటీస్, టైర్ వన్ టైర్ సిటీస్లో ఎవరైతే పేరెంట్స్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు పిల్లలు ఉండి, ఇలాంటి పేరెంట్స్ని మనం ఫోకస్ చేస్తే ఈ బిజినెస్ ఎక్కువగా పెరుగుతుంది. ముఖ్యంగా వీటికి సంబంధించి పర్ డే ఇన్కమ్ని ఏ విధంగా మనం చూడాలంటారు, అంటే స్ట్రక్చర్ ఏ విధంగా పెట్టుకోవాలంటారు, దాంతోపాటు వీళ్ళు కనుక యాడ్ ఆన్ చేసుకోవాలి అనుకుంటే బిజినెస్ సంబంధించి ప్రొసీజర్ ఏ విధంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది అంటారు? ఎస్ సార్, మంచి క్వశ్చన్ అడిగారు. వెరీ ఇనీషియల్ డేస్లో మనం టెస్ట్ మోడ్ కింద కొన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేసి అందరికీ ముందు శాంపిల్ కింద ఇవ్వాలి. దానివల్ల ఏంటంటే మన టేస్ట్ క్వాలిటీ ఎలా ఉందో మనకు ఫీడ్బ్యాక్ వస్తుంది, దాన్ని బట్టి ఈ క్వాలిటీ మెయింటైన్ చేస్తే సరిపోతుందా లేదా బాగాలేదు అంటే ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏదైనా ఉందో, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇందాక మనం చెప్పినట్టు 20-30,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టి డేకి ఒక 4-5 సబ్స్క్రిప్షన్ బాక్సెస్ మనం గ్యాదర్ చేయగలిగితే ఒక 5,000 దాకా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో ఇది పెరుగుతున్న కొద్ది యావరేజ్గా మనం టార్గెట్ పెట్టుకోవాలండి. ఎప్పుడున్నా అయితే అయ్యింది, లేకపోతే లేదన్నట్టయితే బిజినెస్ చేయడం వేస్ట్. ఖచ్చితంగా మినిమం ఒక 5,000-10,000 ప్రతిరోజు అమ్మగలుగుతున్నామా లేదా, 10 కొత్త సబ్స్క్రిప్షన్స్ వస్తున్నాయా లేదా ఇనిషియల్ డేస్లో, అలా ఫోకస్ చేసామనుకోండి డైలీ ఈజీగా 5,000-10,000 దాకా ఇందులో తీయొచ్చు డబ్బులు. ఓకే, సో ఆ విధంగా శాంపిల్ కలెక్షన్స్ కింద పెట్టుకోవచ్చు. ముందు శాంపిల్ స్కూల్స్, కాలేజెస్, గేటెడ్ జనాలకు అలవాటు చేయాలి, ముందు శాంపిల్స్ ఇవ్వాలి, వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, దాన్ని బట్టి వాళ్ళకి ఏ ఐటమ్ డిమాండింగ్గా ఉంది. కొందరు బాగా స్వీట్స్ ఇష్టపడతారు, వాళ్ళకి స్వీట్ అనుకోండి ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. కొందరు ఓన్లీ హాట్ ప్రిఫర్ చేస్తారు, స్వీట్ పెద్దగా నచ్చదు, వాళ్ళకి నామినల్ రేట్స్లో ఇస్తే సరిపోతుంది. సో వాళ్ళ టేస్ట్ ఆఫ్ చాయిస్ ఎలా ఉంది ఓకే దాన్ని బట్టి. నిజంగా అండి, చాలామంది ఇంట్లో ఉండి వర్క్ చేద్దాం అనుకునేటువంటి మహిళలకి వెరీ గుడ్ బిజినెస్ ఐడియానే చెప్పాలి. దీనికి సంబంధించి ఎవరైనా సరే ఒక బిజినెస్ మాడ్యూల్లోకి తీసుకువెళ్ళి కొంచెం గ్రాండ్గా వెళ్ళాలని చెప్పేసి అనుకుంటుంటారు, అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయితే, సో స్టార్టప్ 30-day కోర్స్ అని చెప్పేసి ఒకటి అంటున్నారు, సో అందులో జాయిన్ అయితే సరిపోతుందా, లేదంటే పర్సనల్గా మిమ్మల్ని మీట్ అయ్యి ఆ బిజినెస్కి సంబంధించిన స్ట్రక్చర్ మొత్తం తెలుసుకుని ఉంటే మిమ్మల్ని అసోసియేట్ అయ్యి ముందుకెళ్ళొచ్చా? ఎందుకంటే మీకు ఆల్రెడీ 42 కంపెనీస్ తోటి అసోసియేట్ అయ్యి ముందుకెళ్తారు. సో ఆ విధంగానే మీరు వీళ్ళకి హెల్ప్ చేస్తారా, మిమ్మల్ని అప్రోచ్ అయితే ఏ విధంగా ఉంటుంది మీకు? యా, మీరు చెప్పినట్టు ఒక బిజినెస్ని మనం కేస్ స్టడీ కింద చూసుకున్నా, ఎక్స్పెరిమెంట్ చేసినా, ఎక్స్ప్లోర్ చేసినా కొంత టైం స్పేర్ చేయాలి. ఇనీషియల్గా కేవలం డబ్బులు ఉన్నాయి, నాకేదో ఆలోచన వచ్చింది, ప్యాషన్ ఉంది, నేను బాగా చేసేస్తానని ఆరంభ స్వరత్వం మీద చాలామంది బిజినెస్లు పెట్టి డబ్బు తింటారు. ఎందుకంటే డే 1 ఉన్న ఇంట్రెస్ట్ డే 30 రోజు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అండ్ అందులో ఉన్న లోటుబాట్లన్నీ చూసి భయం వేయచ్చు, ఈ బిజినెస్ నేను చేయలేనేమో, నాకు ఇది సెట్ కాదని. చాలామంది బిజినెస్లు నష్టపోయేది అక్కడే అనమాట. సో కొంచెం ఎక్కువ టైం స్పేర్ చేస్తేనే మంచిది. ఇప్పుడు మీరు ఒక రోజు వచ్చి ఒక బిజినెస్ గురించి అడిగారనుకోండి, 1 డేలో నేను లిమిటెడ్గానే చెప్పగలను, ఎక్కువ చెప్పలేను స్కోప్. బట్ ఈ 30 డేస్ మా వర్క్షాప్ ఏదైతే ఉందో దాన్ని కనుక అటెండ్ అయ్యారు అంటే ఖచ్చితంగా మీకు చాలా టాపిక్స్ అందులో కవర్ చేయడానికి అవసరం ఉంటుంది. మీకు ప్రాక్టికల్గా మేము కొన్ని అసైన్మెంట్స్ చేయిస్తాం. అసైన్మెంట్స్లో మీరు ఒక కస్టమర్తో మాట్లాడాలి, మీకు బాగా బిడియం అనుకోండి, మీరు సేల్ ఎలా చేయగలరు, మీ అమ్మకం చేయడం రావాలి కదా. రానప్పుడు మీకు ఐడియా చాలా బాగుంది, ఇన్వెస్ట్మెంట్ ఉంది, సేల్స్ లేనప్పుడు ఎంత ఉంది, ఏం లాభం? సో ఇలాంటి చిన్న చిన్న టెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయన్నమాట. సేల్స్ ఎలా చేసుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఉన్న బ్రాండ్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి, ఎక్కువ కస్టమర్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ కొత్త రిఫరెన్స్లు ఎలా రావాలి, ఇలాంటి కొన్ని టాపిక్స్ ఉంటాయి. సో ఈ 30 డేస్ వర్క్షాప్ ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి టాపిక్స్ అన్నీ కవర్ చేయడం జరుగుతుంది. లేదు పర్సనల్గా అయినా సరే అనుకుంటే డైలీ 1-2 అవర్స్ వాళ్ళకి టైం స్పేర్ చేసి కావాల్సిన కన్సల్టేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, వాళ్ళ బిజినెస్ సంబంధించిన ప్రమోషన్స్ కానీ హెల్ప్ చేసి పెడతారా? ప్రమోషన్ యాక్టివిటీస్ 100% చేస్తామండి. ఎందుకంటే మేము ఫుల్ టైం ఉన్నది ఐటీ బిజినెస్. అపార్ట్ ఫ్రమ్ మై డెవలప్మెంట్ అండ్ సర్వీసెస్ కాకుండా డిజిటల్ మార్కెటింగ్ కానీ, సోషల్ మీడియా ప్రమోషన్స్ కానీ, పర్సనల్గా వాళ్ళకి ఏమైనా బ్రాండింగ్ యాక్టివిటీస్ కావాలన్నా, ఈ వీటి మీద కూడా మేము 100% సపోర్ట్ చేస్తాం. ఓకే, గుడ్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు కనుక ఏదైనా బిజినెస్ ఐడియా
ఒకవేళ మైండ్లోకి వచ్చింది అని అంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే దాని స్ట్రక్చర్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది, ఎంత టర్న్ ఓవర్ వస్తుంది, అండ్ పర్ డే పర్ మంత్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటిది వీడియో రూపంలో ఖచ్చితంగా చేసి పెడతాము. సో అది కూడా చాలామందికి ఉపయోగపడే విధంగా ఉండేలాగా సుధీర్ వర్మ గారు నేను వీడియోస్ చేస్తూ ఉంటాం వాటి మీద. లేదు మీకు ఒక బిజినెస్ ఐడియా కావాలి, సింగిల్ లైఫ్ని లీడ్ చేసుకోవాలి, సొంత కాళ్ళపై నిలబడాలి అనేటువంటి ఆలోచన మీకు కనుకుంటే, ఒక కొత్త బిజినెస్ ఫార్మేట్ తోటి ముందుకెళ్ళాలి అనుకుంటే, బిజినెస్ ఐడియాస్ కోసం మీరు సుధీర్ వర్మ గారి కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, దాన్ని మీరు అప్రోచ్ అయ్యి కాంటాక్ట్ అయ్యి అప్రోచ్ అవ్వచ్చు. అండ్ దాంతోపాటు ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ స్టార్టప్ ఇన్ 30 డేస్ అని ఒక కోర్స్ ఒకటి డిజైన్ చేయడం జరిగింది. ఆ కోర్సుకు సంబంధించిన కూడా చాలామంది ఎన్రోల్ చేసుకొని ఉన్నారు. సో ఆసక్తి కలిగిన వారు దాన్ని కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. 30 డేస్ కోర్స్ని ఏ విధంగా ఉంటుంది అనేది, అండ్ ముఖ్యంగా ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సెస్, అండ్ ఎవరికైనా పర్సనల్ కంపెనీస్ ఉంటాయి, ఆ కంపెనీస్ ఒక లెవెల్ వరకు వచ్చింటాయి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ప్రొసీజర్ ఏ విధంగా ఉండాలి, మైండ్ సెట్, దాంతోపాటు బిజినెస్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఐడియాస్ మీకు కనెక్ట్ కావాలి అంటే, వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి సుధీర్ వర్మ గారితో మీరు మాట్లాడవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.